అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రకరకాల వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు ముఖ్యంగా పసిపిల్లలు మరణిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే కొన్ని మరణాలకు కారణం వైద్యుల నిర్లక్ష్యం అనే ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు కాదు వాస్తవమే దీనికి నిదర్శనం పైన ఉన్న ఫోటోలు వీడియోలు చూస్తే తెలుస్తుంది ఈ ఫోటోలు నామే పాడేరు జిల్లా ఆసుపత్రిలో గా విధులు నిర్వహిస్తుంది దీనికి తోడు వైద్యులకు దీటుగా వైద్యం కూడా చేస్తుంది ఈమె చేసే సేవ కోసం జిల్లా గిరిజన సంఘం నాయకుడు కృష్ణారావు మాట్లాడుతూ వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వెళ్తే ముందుగా రక్త పరీక్ష చేస్తారు వ్యాధిని గుర్తించి ఇంజెక్షన్లు వేస్తారు ఈ రెండు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి లేకుంటే ప్రాణాలు కోల్పోయిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇంజెక్షన్లు చేసేటప్పుడు సిరంజిలో కాస్త గాలి ఉన్న ప్రాణాలకు ప్రమాదమే విషయం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తెలుసు అయినా వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాప్యం చేస్తున్నారంటే దీని వెనుక ఆంతరం ఏమిటి అనేది ఆసుపత్రికి చెందిన అధికారులే సమాధానం చెప్పాలి స్వీపర్లు డాక్టర్లు అవతారం ఎత్తటం వల్ల ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రతకు దూరం అవుతుంది నిజమా కాథ అనేది వీడియోలో కనిపిస్తుంది ఏది ప్పటికీ జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్లు డాక్టర్లు అవతారం ఎత్తడం వాస్తవం దీనివల్ల గిరిజనులు ప్రాణాలకు ప్రమాదం అనేది వాస్తవం పోతే గిరిజనులే కదా పోతారనే విధంగా నిర్లక్ష్యం చేయటం వాస్తవం ఇన్ని వాస్తవాలు నేడు గిరిజనులు అందరికీ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది మరి జిల్లా అధికారులకు కనిపిస్తుందా లేదా అనేది వేచి చూడాలి తక్షణమే అధికారులు సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటారా లేదా సమస్యను గాలికి వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకం ముఖ్యంగా జిల్లా ప్రధాన కేంద్రంలో ఇలా ఉందంటే మారుమూల ప్రాంతాల్లో గల ఆసుపత్రులు తీరు ఆలోచన చేస్తే భయాందోళనగా ఉందని గిరిజనులు అంటున్నారు